హలో గాయ్స్, వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అండి. ఏం ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు? మ్యాంగో ఐస్ క్రీమ్. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకొని తినొచ్చాయండి. చూస్తున్నారుగా ఎంత ఎమ్మిగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది. ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ అనేవి చాలా చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. అలా మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఐస్ క్రీమ్ చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినొచ్చండి. మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మంచిగా ఫ్రెష్గా మ్యాంగోలతో మనం తయారు చేసుకుంటాం కానీ చాలా బాగుంటుంది. అందుకోసం మ్యాంగోలు నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి. వాటిని మిక్సీ జార్లో వేసి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. కొన్ని మ్యాంగోస్ అనేవి పుల్లగా ఉంటాయి, కొన్ని మ్యాంగోస్ అనేవి తీయగా ఉంటాయి. కాబట్టి అందుకోసం మ్యాంగోస్ తీయగా ఉంటే మాత్రం షుగర్ తక్కువగా పడుతుంది. అందుకోసం చూసి యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ కూడా వేసుకోండి. వాటర్ మీకు ఇష్టం లేకపోతే మాత్రం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే మన మ్యాంగో జ్యూస్ లాగా అయిపోతుందండి. చూసినాక ఎంత మంచిగా ఇప్పుడే తాగా అనిపిస్తుంది. మ్యాంగో జ్యూస్ అనేది ఫ్రెష్గా రెడీ అయిపోయింది. అలా రెడీ అయిపోయిన మ్యాంగో జ్యూస్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మ్యాంగో జ్యూస్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాతనే మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలండి. డైరెక్ట్ మనం ఐస్ క్రీమ్ చేసుకుంటే దాంట్లో ఉండలు ఉన్నట్టు ఉండి మనకు ఐస్ క్రీమ్ అనేది అసలు బాగా ఉండదు. అందుకోసమే ఇలా మనం బౌల్లోకి తీసుకుని స్పూన్తో మొత్తం మంచి నీటే కలుపుకోవాలి. ఈ మ్యాంగో జ్యూస్ అనేది మనం చిక్కగా తయారు చేసుకున్న తర్వాతనే ఐస్ క్రీమ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చేసుకుంటే అంత బాగోదు. ఇలా చిక్కగా ఉంటేనే మన ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు ఎంత బాగుంటుందంటే ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ చేసుకునే దాన్ని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు స్పూన్తో వేసుకోవాలండి. ఐస్ క్రీమ్ మౌల్లో ఇప్పుడు మనం స్పూన్తో ఇలా మొత్తం ఐస్ క్రీమ్ మౌల్లో మొత్తం కూడా ఐస్ క్రీమ్ లాగా ఈ మ్యాంగో జ్యూస్ని వేసుకోవాలి. నిండా వేసుకోవాలండి. మనం ఆఫ్ వేసుకుంటే మంచిగా రాదు, అందుకోసం నిండుగా వేసుకొని ఐస్ క్రీమ్ స్పూన్స్ అనేవి పెట్టుకోవాలండి. మీరు నమ్మరేమో కానీ ఇలా నేను 3 ఐస్ క్రీమ్స్ మీకు చూపిద్దామని చేశానండి. ఎందుకంటే మొత్తం 6 ఐస్ క్రీమ్ చేస్తే ఒక్కటి కూడా ఉండకుండా మొత్తం తినేస్తారని చెప్పి ఒక 3 మీకు చూపిద్దామని చేస్తే ఒక్కటి లేకుండా ఆ 3 ఐస్ క్రీమ్స్ కోసం మరీ కొట్టుకొని తినాల్సి వచ్చిందండి. అంత ఎమ్మిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్స్ అనేవి మనం బయట కొనుక్కుంటే అంత టేస్ట్ ఉండదు, కానీ ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ కాబట్టి చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా వచ్చింది కాబట్టి పిల్లలు అయితే అసలు పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మౌల్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్ చేసుకొని దాంట్లో మనం ఒక 6 అవర్స్ మనం అలా పెట్టుకుంటేనే మనకు ఐస్ క్రీమ్స్ అనేవి మంచిగా వస్తాయండి. లేకపోతే మంచిగా రావు. 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఎంత ఎమ్మి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందని ఈ ఐస్ క్రీమ్ కోసం నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకొని మరి యుద్ధం చేసి సంపాదించుకొని తినాల్సి వచ్చిందండి. ఐస్ క్రీమ్స్ అనేవి అంత టేస్ట్గా ఉన్నాయండి. మనం డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్స్ మౌల్ తీసిన తర్వాత దానిపైన కొంచెం నార్మల్ వాటర్తో తడిపిన తర్వాత ఇది ఐస్ క్రీమ్స్ తీసేస్తే మనకు చాలా ఈజీగా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా మామూలుగా ఉండదని సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. కొంచెం కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉందండి. మ్యాంగో ఐస్ క్రీమ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.